గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ అండ్ అనాలిసిస్లో అందరికీ స్వాగతం ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అదేవిధంగా జిఎంఆర్ అని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ ప్రపంచంలో ఒక పెద్ద డిస్కషన్ అనేది అయిపోయింది ఎందుకంటే మనకి యుఎస్ ట్రూప్స్ అనేది అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోవడం దాని తర్వాత తాలిబన్స్ మళ్ళీ క్యాప్చర్ చేసుకోవడం మేజర్ సిటీస్ని అయితే ఇండియా ప్రస్తుతం ఏంటంటే మనకి త్రీ బిలియన్ డాలర్స్ పైగా ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ అనేవి మనం అక్కడ రన్ చేయడానికి ప్లాన్ చేశారు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ విషయం ఫైనాన్షియల్గా పక్కన పెడితే మన ఇండియన్స్ చాలామంది అక్కడ ఉన్నారు ప్రస్తుతానికి ఏంటంటే వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అఫీషియల్గా మనకి స్టేటస్ ఉన్నా ఇంకా మోర్ దాన్ దట్ అనేది ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా చూడండి ఏరోప్లెయిన్స్లో ఈ విధమైన మూమెంట్ అనేది కనిపిస్తుంది సో హౌ దే కమ్ బ్యాక్ ఓకే వాళ్ళు ఎలా ఇండియాకి వస్తారు వాళ్ళు ఎలా తీసుకురావాలి ఓకే ఎందుకంటే ఇప్పుడంతా తాలిబాన్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయటం ఇవంతా కొద్దిగా పెద్ద సవాల్ అని చెప్పొచ్చు ఈ ఇంపాక్టు మార్కెట్స్ మీద ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియా అండర్ ప్రెషర్ అనేది కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా టాటా స్టీల్ అనేది మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ బ్యూటిఫుల్గా ఏంటంటే మనకి మంచి రిజల్ట్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది టాటా స్టీల్ నుంచి రావడం జరిగింది సో దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయవచ్చా ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది లైక్ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర ఉంటుంది ఉంది సో ఫ్రెండ్స్ ఏంటంటే దీన్ని దగ్గర దగ్గర పదమూడు వందల యాభై ఓకే నేను దీన్ని క్యాప్చర్ చేసే ప్రైస్ చెప్తున్నాను పదమూడు వందల యాభై పైన ఎక్కడ మనకి డిప్ అనేది కనిపించినా అంటే పుల్ బ్యాక్ అనేది డెఫినెట్గా ఏంటంటే దీన్ని యాడ్ చేసుకోవచ్చు విత్ ద టార్గెట్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే దీన్ని హోల్డ్ చేస్తుంది నేను కొద్ది కొద్దిగా తీసుకుంటాను ఎయిటీన్ హండ్రెడ్ టార్గెట్ కోసం ప్రస్తుతానికి మనం ఇంకా త్రీ హండ్రెడ్ పాయింట్స్ అనేది అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది ఎగైన్ ఏంటంటే ఇది కొద్దిగా కరెక్షన్ జరగవచ్చు ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే మనకి రిజల్ట్స్ ఎక్స్ ఎక్సలెంట్గా ఇచ్చింది ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి ఫ్యాక్టర్డ్ కాబట్టి మళ్ళీ కొద్దిగా బ్యాక్ జరగచ్చు ఈవెన్ దో బ్యాక్ జరిగిన థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి పైన ఎక్కడ బ్యాక్ ఆపర్చునిటీ వచ్చినా సరే దీంట్లో ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు విత్ ద టార్గెట్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ గ్లోబల్ క్యూస్లో ముందుగా మనం డౌ జోన్స్ ఇది యుఎస్లో చాలామందికి తెలియదు యుఎస్ఏ ఉంది కదా మనకి మేజర్ స్టాక్ మార్కెట్ అని చెప్పొచ్చు బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ దాంట్లో మనకి నిఫ్టీ ఫిఫ్టీ ఏదైతే ఉంటాయో స్టాక్స్ అంటే మంచి స్టాక్స్ ఫండమెంటల్లీ అండ్ క్యాపిటలైజ్డ్ స్టాక్స్ ఉంటాయో నిఫ్టీ ఫిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ అదేవిధంగా ఏంటంటే డౌజోన్స్లో కూడా థర్టీ స్టాక్స్ అనేది ఉంటాయి వాటి యొక్క యావరేజ్ అనేది మనం చూస్తాం బెంచ్ మార్క్ మనం ఇండియా గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా మనం ఎన్ఎస్సి అంటాం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అదేవిధంగా బీఎస్సీ అంటాం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి నిఫ్టీ ఫిఫ్టీ గురించి మాట్లాడతాం ఎందుకంటే ఇందులో మనకి ఫిఫ్టీ కంపెనీస్ ఉన్నాయి అదేవిధంగా సెన్సెక్స్ గురించి మాట్లాడతాం బిఎస్సి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దీంట్లో మేజర్గా థర్టీ కంపెనీస్ అనేవి ఉంటాయి సో ఎనీహ్ ఏంటంటే ద వే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ర్యాన్ అయింది కానీ పైకి వెళ్ళింది కానీ మళ్ళీ ఏంటంటే స్టేబుల్ అనేది అవ్వలేదు దిస్ ఇస్ సేమ్ ప్యాటర్న్ మనకి ఇండియన్ మార్కెట్స్లో కూడా మనం చూడొచ్చు అయితే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్స్ని మనం ఎలా ప్లే చేయొచ్చు అనే విషయం మీద మనం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాటజీ అనేది డెప్లై చేసుకున్నాం ఆ స్ట్రాటజీ ఏంటంటే మనకి థర్టీ సిక్స్ థౌజండ్ కాల్ ఆప్షన్ అనేది సేల్ చేయటం టైం వచ్చేసరికి నైన్ ట్వంటీకి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక రకంగా ఏంటంటే వ్యూ అనేది ఏంటంటే మనకి సైడ్ వేస్ కావచ్చు లేదా మార్కెట్ కొద్దిగా కరెక్షన్ తీసుకోవచ్చు ఓకేనా సైడ్ వేస్లో ఉండొచ్చు కొద్దిగా కరెక్షన్ తీసుకోవచ్చు ఈ వ్యూ అనేది బేస్ చేసుకొని మనం ఇక్కడ స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ లేదా థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ కాల్ అనేది మనం బై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ కాల్ తీసుకుంటే మన ప్రాఫిట్ తగ్గుతుంది అదేవిధంగా మన లాస్ కూడా తగ్గిపోతుంది ఓకే కొంతమంది వెయ్యి రూపాయలు మాత్రమే నేను లాస్ తీసుకోవాలి అనుకుంటే థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ కాల్ అనేది బై చేయండి ఇక్కడ ఏంటంటే ఒక లాట్ అనేది సెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ థౌజండ్ కాల్ అనేది దాని తర్వాత ప్రొటెక్షన్ కోసం థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ కాల్ అనేది బై చేయడం జరుగుతుంది ఆల్ టుగెదర్ ఇక్కడ మనకి మ్యాక్స్ లాస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మ్యాక్స్ ప్రాఫిట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఒక రకంగా ఏంటంటే వన్ ఇస్ టూ ఎయిట్ అనుకోవచ్చండి అండి వన్ వన్ఇస్ టూ జీరో పాయింట్ ఎయిట్ మనకి ఒక రూపాయి రిస్క్ చేస్తుంటే మనకి నైంటీ పైసా లేదా ఎయిటీ పైసా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది అగైన్ ఏంటంటే ఇది నెట్ క్రెడిట్ స్ప్రెడ్ అంటాం ఓకే మనం ఇక్కడ సెల్ చేస్తాం కాబట్టి మనం క్రెడిట్లో ఉంటాం డెబిట్లో ఉంటాం దాని తర్వాత మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ స్ట్రాటజీని డెప్లాయ్ చేయడానికి మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అప్రాక్సిమేట్ అనేది అవసరం అవుతుంది ఫ్రెండ్స్ బ్రోకర్ నుంచి ఇంకా కొద్దిగా వేరియేషన్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్ ఏంటంటే మ్యాక్స్ సైడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కొంతమంది ఏవి నైన్టీన్ నైంటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కూడా ఇది స్ట్రాటజీ అనేది మనం డెప్లాయ్ చేయొచ్చు గమనించండి ఎగ్జాక్ట్గా రిస్క్ రివార్డ్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి ఒక రూపాయి రిస్క్ చేస్తున్నాం ఎయిటీ నైన్ పైసా కోసం ముందుగా బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే నిన్న కూడా కాల్ సైడు హెవీగా రైటింగ్ అనేది చేశారు ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ వన్ పాయింట్ త్రీ మిలియన్ క్వాంటిటీ అనేది షార్ట్ చేయడం జరిగింది ద నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర క్లియర్గా కనిపిస్తుంది ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలంటే ముందు థర్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్ని బొంబాట్ చేయాలి ఇప్పుడు చాట్ మీద కూడా చూద్దాం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఆ పాయింట్ దగ్గర దాని తర్వాత మనకి పుట్ సైడు మనం వచ్చేసరికి చూస్తే పెద్దగా సపోర్ట్ లేదు ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే స్ట్రాంగ్ సపోర్ట్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ క్వాంటిటీతో సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందా మనకి స్ట్రాంగ్గా డ్రాప్ అనేది జరిగే అవకాశం ఉంది అగైన్ టూ త్రీ హండ్రెడ్ పాయింట్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి స్ట్రక్చరల్గా మనకి చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ రిగ్రెషన్ ఛానల్ నుంచి బయటకు రావడం జరిగింది మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది ఒక ఛానల్ సపోర్ట్ తీసుకుంది ఆ ఛానల్ నుంచి బయటకు వస్తుంది గమనించండి అదేవిధంగా మనం అనుకున్నాం కదా థర్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఇక్కడ ముందు థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది స్ట్రాంగ్గా క్లియర్ అనేది చేయాలి ఎందుకంటే చాలా సెల్లింగ్ ఆర్డర్స్ అనేది ఈ లెవెల్ దగ్గర కూర్చొని ఉన్నాయి మనం ఓయా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అబ్జర్వ్ చేశాం సో ఈ లెవెల్ అనేది గమనించగలరు ఇకపోతే డౌన్ సైడ్ అనేది మనకి ప్రస్తుతానికి ఛానల్ నుంచి బయటికి రావడం జరిగింది అదేవిధంగా ఏంటంటే గ్లోబల్ కీస్ అదేవిధంగా మనకి ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ కూడా సపోర్ట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ గమనించగలరు ముందుగా జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది అబ్జర్వ్ చేస్తే మనకి ట్వంటీ ఎయిట్ రూపీస్ రఫ్గా ఫ్రెండ్స్ ఓకేనా ట్వంటీ ఎయిట్ రూపీస్ దగ్గర మనకి ఇది ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం అండ్ ఫిఫ్త్ టైం సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అనేది జరిగింది గమనించగలరు దాని తర్వాత మనకి ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది మనకి ఆల్మోస్ట్ ఫైవ్ వీక్స్ వన్ అండ్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ ఓకే ఇది ఫోర్త్ వీక్ మనకి మంచి బుల్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు వైఆర్ ఓపెన్ మనం సారీ వాల్యూమ్ కూడా అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ వాల్యూమ్ పార్టిసిపేషన్ జరుగుతుంది ఓకే లాంగ్ సైడ్ అనేది అదేవిధంగా ఇది పుల్ బ్యాక్ అనుకోవచ్చు సో స్ట్రాంగ్గా మనకి క్యాండిల్ అనేది వీక్లీలో కనిపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి కూడా కొద్దిగా మొమెంటమ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది ఈ స్టాక్ అనేది నేను పర్సనల్గా ఏంటంటే వెరీ లిటిల్ క్వాంటిటీ అనేది అక్యులేషన్ చేసుకుంటాను ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ నైన్కి మధ్యలో ఫ్రెండ్స్ ఓకే విత్ ద టార్గెట్ ఆఫ్ అట్లీస్ట్ ఏంటంటే మనకి థర్టీ ఫైవ్ ఓకే ఆ టార్గెట్తో మనం దీన్ని హోల్డ్ చేయొచ్చు స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి క్లోజింగ్ బేసిస్లో ట్వంటీ సెవెన్ కింద ఎగ్జిట్ అనేది అవుదాం ఫ్రెండ్స్ ఈ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టండి ఎస్పెషల్లీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే దాంట్లో జిఎంఆర్ ఇన్ఫ్రా అనేది స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది అది ఫ్రెండ్స్ ఈరోజుకి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు